మన ఊరు మనబడి ద్వారా గ్రామాలలో ఉండే పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయన్నారు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. మొగుళ్లపల్లి మండలంలోని రంగపూర్ గ్రామంలో 650 లక్షలతో నూతనంగా నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణ పనులకు, అదేవిధంగా 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు వారు శంకుస్థాపనలు చేశారు. అనంతరం గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో అదనపు తరగతి గదులు, డిజిటల్ క్లాస్ రూమ్, భోజనశాల గదులను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర మాట్లాడారు. పట్టణాల్లో ఉండే కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలను నిర్మించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిందన్నారు. పాఠశాల సుందరీకరణతో పాటు 12 రకాల సదుపాయాలను సీఎం కేసీఆర్ కల్పిస్తున్నట్లు తెలిపారు. మంచి పౌష్టికాహారాన్ని అందిస్తూ నిష్ణాతులైన ఉపాధ్యాయుల చేత మెరుగైన విద్య అందిస్తున్నామన్నారు. 10వ తరగతి వరకు ఉన్న పాఠశాలలను అభివృద్ధి చేస్తూ ప్రస్తుతం ఇంటర్ విద్యను అందిస్తున్నట్లు తెలిపారు గండ్ర. భూపాలపల్లి జిల్లాలో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఐఏఎస్, ఐపీఎస్లు కూడా అవుతున్నారన్నారు. తల్లిదండ్రులు గమనించి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మనం. భారతదేశాన్ని ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వ్యాపార నిమిత్తం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండేటువంటి అనైక్యతను, ఇక్కడ ఉండేటువంటి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఈ దేశాన్ని దాదాపు 250 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు అనేక మంది పెద్దల యొక్క త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చింది. వచ్చినటువంటి స్వాతంత్రంలో ఆ రోజు జనాభా పరంగా కానీ అనేక వసతులు లేకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ దేశం భావి తరాలు అభివృద్ధి చెందాలంటే ఆ రోజు అక్షరాస్యత చదువురా అనేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉండింది. ఎవరైనా చదువుకున్న వాళ్ళే అంటే ఎంతో కొంత ఆర్థికంగా ఉన్నవాళ్ళు మాత్రమే చదువుకునే వాళ్ళు, ఆర్థికంగా లేని వాళ్ళందరూ కూడా వ్యవసాయదారులుగా, వ్యవసాయ కూలీలుగా మాత్రమే మరి పరిస్థితి పనిచేసే పరిస్థితి. దాన్ని గుర్తించినటువంటి మన భారత మొదటి ప్రధాని శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ దేశంలో విద్యను అభివృద్ధి చేయాలనే ఒక మంచి సంకల్పంతో ఆ రోజులలో అనేక స్కూల్స్, అనేక రకాలుగా ఆ రోజు యూనివర్సిటీస్ పెట్టడం, అనేక విద్యాపరంగా అనేక మౌలికమైనటువంటి ప్రయత్నాలు జరిగినాయి. దానివల్ల ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అభివృద్ధి చెందినటువంటి అమెరికాతో కూడా ప్రతి విషయంలోనే పోటీ పడుతూ ఈరోజు భారతదేశం ఏ సవాళ్ళనైనా ఎదుర్కొనే స్థాయికి రాగలిగిందంటే దానికి కారణం విద్య. ఈరోజు మన విద్యార్థులు నేర్చుకోవడం వల్ల, దానివల్ల ఉండేటువంటి ప్రయోజనాలను గుర్తించడం వల్ల ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా వారి పిల్లలను స్కూల్కు పంపిస్తూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం రాకుండా సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు కేవలం 200 రెసిడెన్షియల్ స్కూల్స్ మాత్రమే ఉండేటువంటి ఆ సందర్భాన్ని ఈరోజు ఈ యొక్క 9 సంవత్సరాలలో మరొక 850 స్కూల్స్ పెట్టి దాదాపుగా 1050 కొత్త రెసిడెన్షియల్స్ కలిపి 2050 స్కూల్స్ తోటి ఈరోజు స్కూల్స్ అన్నీ కూడా మరి దాదాపుగా ఇన్ని వసతులు ఇచ్చినా ఈరోజు అందరూ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ వైపు ఆసక్తి చూపెడతా ఉన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే మన ముగుళ్ళపల్లి ఉంది, పురుషాల్లో మోడల్ స్కూల్ ఉంది, అక్కడ కస్తూర్బా గాంధీ స్కూల్ ఉంది, ఈరోజు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఈరోజు నేను రాగానే మేడంని అడిగాను ఎంత ఉంది మీ స్ట్రెంత్ అని, 45 మంది మాత్రమే ఈరోజు హై స్కూల్లో ఉందని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు మన అందరం కూడా ఆలోచన చేయాలి, ఇన్ని వసతులు ఇచ్చినాం ఇక్కడ ఇచ్చినటువంటి వసతులు ఈరోజు హన్మకొండలో ఉండేటువంటి బాగా పేరున్న కార్పొరేట్ స్కూల్లో కూడా ఇన్ని వసతులు లేవు, ఇంత గుడ్ ఎన్విరాన్మెంట్ లేదు. కానీ ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉన్నది. దానికి కారణం రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ స్కూళ్ళలో చదివేయాలనే ఆసక్తి కావచ్చు, ఆర్థికంగా సమాజంలో వచ్చిన మార్పు కావచ్చు. కానీ మరి ఒకసారి ఆలోచన చేయాలి తల్లిదండ్రులు, ఈరోజు ఈ యొక్క పాఠశాలను ఇంత ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి స్థాయికి తీసుకొచ్చినాం. ఈరోజు డిజిటల్ క్లాస్ రూమ్ ఉంది, మంచి డైనింగ్ హాల్ ఉంది, మంచి క్లాస్ రూమ్స్ ఉంది, మంచి ఫర్నిచర్ ఉంది. అన్నిటికంటే ఎక్కువ ఈరోజు మీకు ఎవరైతే విద్యను
బోధిస్తా ఉన్నారో వారందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ అండ్ వెల్ కాంపిటెంట్ చేసిన వాళ్ళు. ఈరోజు ఒక ఉద్యోగానికి పరీక్ష పెడితే లక్షల మంది ఉద్యోగాలకు పరీక్ష రాసితే అందులో ఎవరైతే టాప్లో ఉన్న వాళ్ళ మాత్రమే ఎంపిక చేసి ఈరోజు స్కూళ్ళలో పంపిస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా క్వాలిఫైడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ను తట్టుకొని వచ్చిన వాళ్ళు కాబట్టి వారు ఎంతో నిష్ణాతులు కాబట్టి ఈరోజు ఈ యొక్క గవర్నమెంట్ స్కూళ్ళలో చెప్తా ఉన్నారు. కాబట్టి మనకు ఒక రకమైనటువంటి భావన ఉంది, గవర్నమెంట్ స్కూళ్ళలో చేర్పిస్తే విద్య రాదని, అక్కడ సరిగ్గా పాఠాలు రావు నేర్చుకోలేదని. ఎక్కడ ఉన్నా చదువుకోవాలనే సంకల్పం ఉన్న విద్యార్థి ఈరోజు ఖచ్చితంగా రాణించగలుగుతూ ఉన్నాడు. ఈరోజు మన భూపాలపల్లి జిల్లాలో మొన్న ఒక ఐఏఎస్ సెలెక్ట్ అయినటువంటి విద్యార్థి, ఒక దళిత విద్యార్థి, ఆ రోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళు. మన ప్రాంతంలో చాలామంది ఈరోజు చదువుకొని మెడిసిన్లో కానీ ఇంజనీరింగ్ కానీ ఈరోజు అనేక ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కూడా, సాధించిన వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళే. కాబట్టి తల్లిదండ్రులు ఆ యొక్క అపవాదం నుంచి బయటకు రావాలి. ఎందుకంటే మాకు బాధ కలుగుతూ ఉన్నది. ఈరోజు ఒక విద్యార్థి మీద సగటుగా పెట్టేటువంటి ఖర్చు చూస్తే 45 మంది స్టూడెంట్స్ డివైడ్ 8 మంది టీచర్ల యొక్క జీతభత్యాలు లెక్కేస్తే ఎంత ఉండదో తెలుసా మీకు? దాదాపుగా ఒక 30,000 రూపాయలు ఒక విద్యార్థి మీద ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉన్నది. పుస్తకాలు ఇస్తున్నది, బట్టలు ఇస్తూ ఉన్నది, మధ్యాహ్న భోజన పథకం కింద భోజనం పెడుతున్నాం, రేపో మాపో బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టబోతున్నాం. ఈ స్కూళ్ళల్లో పిల్లవాడు లేచి పళ్ళు దోపుకొని కొంచెం స్నానం చేసి బ్యాగ్ వేసుకొని ఇక్కడికి వస్తే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇచ్చి మరి కేవలం రాత్రిపూట భోజనం చదువుకోవడానికి మాత్రం ఇంటికి పంపించడం జరుగుతుంది. ఈ రకంగా మరి జరుగుతున్నటువంటి గొప్ప మార్పు. ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా గతంలో ఎస్ఎస్సి వరకు మాత్రమే ఆ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ ఉండేది. కానీ ఈరోజు ప్రభుత్వం ఒక తీసుకున్నటువంటి గొప్ప మార్పు ఏంటంటే విద్యార్థులు ఎక్కువ వరకు డిస్టర్బ్ అయ్యేది, వారి యొక్క క్యారియర్ చెడిపోయేదంతా కూడా ఆ 2 సంవత్సరాల కాలం, 10వ తరగతి నుంచి 12వ తరగతి ఏదైతే ఉందో మరి 10వ తరగతి వరకు తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణలో కంట్రోల్గా ఉంటారు. కానీ ఎప్పుడైతే ఇంటర్మీడియట్ పోయిందో ఇక్కడ జూనియర్ కాలేజ్ లేవు, హన్మకొండకు పోవాలి, లేకపోతే పరకాలకు పోవాలి, మరి లేకపోతే ఎక్కడో ప్రైవేట్లో ఉండాలి, ఆ పరిస్థితులలో కొంత విద్యార్థుల యొక్క ఆలోచనలో మార్పు వచ్చిందని మన ముఖ్యమంత్రి గారు, ఎక్కడైతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఇంటర్మీడియట్ స్థాయికి అప్గ్రేడ్ చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు ఒక విద్యార్థి 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కూడా ఒకటే కళాశాల ప్రాంగణంలో చదువుకొని ఆ రోజే మెడిసిన్ వెళ్ళే వాళ్ళు మెడిసిన్, ఇంజనీరింగ్ వెళ్ళే వాళ్ళు ఇంజనీరింగ్, లా చదివే వాళ్ళు లా చదువుతారు, డిగ్రీ చదివే వాళ్ళు డిగ్రీ, ఇంకా ఏ సబ్జెక్ట్ మీద ఫార్మసీ అనుకుంటే ఫార్మసీ, ఆ విధంగా ఈరోజు అవకాశాన్ని కల్పించడం జరిగింది. కాబట్టి ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా విద్యార్థులను చదివేయాలి, చదువు వల్ల ఉండే ప్రయోజనాలు మరి తెలుసుకోవడం వల్ల ఈరోజు మరి ఈ గ్రామం నుంచి కూడా ఈరోజు అమెరికాకు పోయి నాకు తెలిసి 100 మంది విద్యార్థులు అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు బ్రిటన్ ఏముంది, ఒకప్పుడు ఏముండే లండన్ మనల్ని పరిపాలించింది, కానీ ఈరోజు ఏంది, మనం మన ఆర్జిన్ అయితే అక్కడ ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నది. కాబట్టి మేధస్సున్నవాడు ప్రపంచాన్ని జయించగలుగుతాడు, విద్య ఉన్నవాడు ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడు. కాబట్టి అందరూ విద్య నేర్చుకోవాలి, మన పిల్లలు చదివియాలి, అందుకొరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని వసతులు కల్పిస్తుందనే మాటని సందర్భంగా గుర్తు చేస్తూ